సో మనకి వెట్టయ్యన్ మూవీ ఉంది కదా, సో ఈ మూవీ వచ్చేసరికి ఓటీటీ డేట్ అయితే మీకు నవంబర్ 7th అయితే రిలీజ్ అవుతుంది. సో మీకు ఈ మూవీ వచ్చేసరికి తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ లాంగ్వేజ్లో సో మీకు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఈ మూవీ అనేది అదే రోజు మనకి దేవర మూవీ కూడా సో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సో మేబీ దీన్ని అయితే ముందుగా తెచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు ఒకేసారి ఓటీటీకి వస్తాయని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. సో ఇది ఓవరాల్గా డేట్ అయితే మీకు సో వెట్టయ్యన్ నవంబర్ 7th అయితే మీకు ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ ఆల్రెడీ మనకి అంటే లైన్ ఆడియోతో హెచ్డీ ప్రింట్ అయితే బయటకు వచ్చేసింది, కాకపోతే మీకు అఫీషియల్గా హెచ్డీ ఆడియో అనేది రావాలంటే అంటే లైక్ మీకు ఓటీటీ స్ట్రీమింగ్ అయితే మీకు నవంబర్ 7th ఉంటుంది. ఇది ఓవరాల్గా. అండ్ ఈ మూవీ అనేది కొంచెం మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో మూవీ ఇప్పుడు డేట్ అయితే తెలిసిన వాళ్ళైతే ఇక్కడితో స్టాప్ చేసేయండి. అండ్ మూవీ చూడని వాళ్ళ కోసం అయితే నేను చిన్న స్టోరీ అయితే చెప్తాను, ఎందుకంటే స్టోరీ విన్నాక మీకు మూవీ మేబీ చూడాలనిపించేమని చెప్తున్నాను. సో మూవీ అయితే మీరు ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఇందులో ఎటువంటి బ్యాడ్ కంటెంట్ అయితే లేదు. కాకపోతే మూవీ అనేది మీకు క్రైమ్ థ్రిల్లర్లా ఉంటుంది, మీకు ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ మీకు ఫుల్ రివ్యూ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా స్టోరీ వచ్చేసరికి ఏంటంటే సో రజనీకాంత్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉంటారు. సో తను ఏం చేస్తాడంటే ఒక టీచరు స్కూల్లో జరుగుతున్న ఏదైతే సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిపైన ధర్నా చేస్తుంది. సో అలా చేసిందని చెప్పి తను అయితే చంపేస్తారు. సో తన్ని చంపడానికి రీజన్ ఏంటి అండ్ ఫైనల్గా తన కేసు ఏమైంది అనేది స్టోరీ. కాకపోతే వీళ్ళు తీసే విధానం బాగుంది, నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా మీకు కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టే సీన్స్ అయితే ఉన్నాయి, కానీ ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. అండ్ మీరు ఓటీటీలో కూడా చూడొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇందులో రానా గారు, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు రానా గారు అయితే సెకండ్ హాఫ్లో వస్తారు, సో అమితాబ్ బచ్చన్ గారు అయితే మనకి ఫస్ట్ నుంచే కనిపిస్తారు, కాకపోతే ఎక్కువ సీన్స్ అయితే ఉండవు. సో ఓవరాల్గా ఇది గైస్. అండ్ ఈ మూవీ అనేది ఓటీటీలో చూడాలనుకున్న వెళ్తే చూసేయండి. అండ్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజే కిషోర్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి, నేను మీకోసం రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది సో యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫర్దర్గా ఏదైనా వీడియోస్ పెట్టాను అనుకోండి సో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చూడడానికి ఈజీ అవుతుంది. సో